Hi andi, andariki namaste. Welcome back to our cooking channel, Mana Mom's Kitchen. Iroju Mana Mom's Kitchen lo mana tasty recipe vachesi healthy breakfast recipe chupichabothunnanandi. Chaala mandi ee rojulu weight loss avvalanukuntunnaru kada. Weight loss avvali anukune vallaki idoka manchi breakfast recipe ani cheppachandi. Chaala simple ga easy ga prepare chesukochu. Idi nenu oats tho prepare cheyabothunnanandi. Chaala takkuva time lo ayipothundi, taste kuda chaala baaguntundi and healthy recipe kuda. Ippudu late cheyakunda ela prepare chesukolo chusedam. ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. అలాగే అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా అక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాండి. పొటాటో ముక్కలు, అలాగే గ్రీన్ పీస్, అలాగే క్యారెట్ ముక్కలు. మనకి నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి అప్పుడు మెత్తగా ఉడికిపోతాయి. అలాగే 1 టమాటో కూడా ఇలా సన్నగా తరిగింది వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టమాటో కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే టేస్ట్ తెందుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ దాకా నేను ఇక్కడ ఓట్స్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా వెజిటేబుల్తో పాటు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1 కప్ ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఓట్స్కి ఇక్కడ నేను ఇక్కడ 5 కప్స్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నానండి. లిక్విడ్ ఫామ్లో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను 5 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ చాలా మంచిదండి, ఇందులో స్టార్చ్ అనేది ఉంటుంది కాబట్టి అది హార్ట్కి చాలా మంచిది. అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. చూడండి, 2 విజిల్స్ వచ్చేసాయి కదా. ఆల్మోస్ట్ ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే తినేయచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో ఓట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా 1 మెథడ్ అండి. ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీగా తీసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా 1 లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన మమ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.